మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ పట్టణంలోని స్థానిక బాపురావు వాడలో ఓ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. నెరెళ్ల శారద అనే గృహిణి ఇంట్లో మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోని 2 తులాల బంగారం దొంగిలించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. కాగా దొంగతనం జరిగిన ఇంటిని ప్రొబేషనరీ ఎస్ఐ హైమ క్లూస్ టీం బృందాలు కలిసి ఆధారాలు సేకరించినట్లు ఎస్ఐ వివరించారు. ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి నేరల పద్మ నేటివ్ ఆఫ్ బాపురవాడ లక్షపేట పోలీస్ స్టేషన్కి వచ్చి తన ఇంట్లో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం టైంలో అంటే 10 o'clock నుంచి 2 o'clock మధ్యలో దొంగతనం జరిగింది. దాని గురించి ఫిర్యాదు చేసింది. దాని గురించి మేము ఇక్కడ సీన్ ఆఫ్ అవర్స్ ఇక్కడ బాపురవాడ బాపురవాడలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వచ్చినాము, విజిట్ చేసినాము, దాని విచారణ ఇస్తున్నాము. ఖచ్చితంగా దొంగలను పట్టుకుంటాం. థ్యాంక్ యూ.